हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल वीएसके तेलुगु गेमिंग। ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి గేమ్ విత్ డైనో ఛానల్ రిటర్న్ బ్యాక్ వస్తుందా లేదా, ఒకవేళ రాకపోతే కొత్త ఛానల్ ఏమన్నా స్టార్ట్ చేస్తారా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం। సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియో చాలా షార్ట్ గా అయితే ఉంటుంది, అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను। సో ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళందరూ కూడా ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నాలుగో ట్యాప్ చేయండి అన్న। సో మనమైతే 130k సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం, సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోకి 5000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను। ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి। మీరందరూ చూసుకున్నట్టుగైతే ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా ట్విట్టర్ లో అయితే ట్వీట్ చేశామంటే గేమ్ విత్ డైనో ఛానల్ రిటర్న్ బ్యాక్ రావాలని చెప్పేసి మనం అందరం రీట్వీట్ అయితే చేశామన్నమాట। సో దానికి మన బాబాయ్ అయితే రిప్లై ఇచ్చాడు, యూట్యూబ్ బాబాయ్ ఏం చెప్తున్నాడంటే, సో ఛానల్ నీకంతటా నువ్వు డిలీట్ చేసుకున్నావు కాబట్టి స్కోప్ లెస్ అన్నమాట, ఆటోమేటిక్గా ఏమన్నా అనుకోకుండా డిలీట్ అయితే రిటర్న్ బ్యాక్ తీయగలం, కానీ సో నీ అంతటా నువ్వు డిలీట్ చేసుకున్నావు దానికి మేము ఏం చేయలేమనేసి చేతులు ఎత్తేసాడు। సో అలా అయితే రిప్లై ఇచ్చాడనమాట యూట్యూబ్ బాబాయ్ వచ్చేసి। మీకు ఆ కామెంట్ ఏంటి అంటే, సో రిప్లై ఇచ్చింది ఉంటుంది కదా యూట్యూబ్ ఏం రిప్లై ఇచ్చింది ఏంటి అనేది, సో అదైతే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన అయితే చూపిస్తున్నాను చూడండి। ఇక్కడ మీ అందరూ చూసుకున్నట్టుగైతే హలో అని చెప్పేసి టీమ్ యూట్యూబ్కి ట్యాగ్ చేశారు మన బ్రో వచ్చేసి డైనో బ్రో, ప్లీజ్ ఐ నీడ్ యువర్ హెల్ప్ అని చెప్పేసి ఏమంటున్నాడంటే, నేను అనుకోకుండా ఛానల్ అయితే డిలీట్ చేశాను, 500k ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు మీ హెల్ప్ కావాలి, నా ఛానల్ లింక్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను, సో ఒక్కసారి చెక్ చేయండి అన్నట్టుగా మన డైనో బ్రో అయితే ట్వీట్ చేశాడు। దానికి రీట్వీట్స్ వచ్చేసి చాలా అంటే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది, సో దానివల్ల యూట్యూబ్ బాబాయ్ అయితే చెక్ చేసి రెస్పాన్స్ అయితే ఇచ్చాడు। సో ఏం చెప్తున్నాడంటే, మీరైతే ఛానల్ డిలీట్ చేశారు కాబట్టి అంటే నీకంటూ నువ్వు ఛానల్ డిలీట్ చేసుకున్నావు కాబట్టి రిటర్న్ బ్యాక్ తేయడం చాలా కష్టం, బట్ మీరేం చేయమంటున్నారంటే, అంటే ఏం చెప్తున్నాడంటే డైనోకి టీమ్ యూట్యూబ్ వచ్చేసి, సో నాకు పర్సనల్గా డిఎం చేయమంటున్నాడు, అంటే పర్సనల్ మెసేజ్ అనమాట, డైరెక్ట్ వాళ్ళకు వాళ్ళకే చాట్ ఉంటుంది, అది వచ్చేసి ఇలా పబ్లిక్ ఏరియాలో అయితే జరగదు, ట్విట్టర్ వచ్చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా। సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యనే కన్వర్జేషన్ ఉంటుందన్నమాట, సో అది ఎలాగేంటి అనేది అయితే మనకు అంత ఐడియా లేదు కానీ దానిపైన అవగాహన, బట్ డైనో బ్రో వచ్చేసి డైరెక్ట్ యూట్యూబ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది। సో వాళ్ళు ఇంకా ఛాన్స్ స్కోప్లెస్ అన్నారనుకోండి, మన డైనో బ్రో అయితే కొత్త ఛానల్ పెట్టాల్సిందే, సో ఒకవేళ రాదు ఇంకా నీ ఛానల్ అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళు లైక్ డిసైడ్ చేసేస్తే ఏం చేయలేమన్నమాట। ఒకవేళ ఛానల్ రిటర్న్ బ్యాక్ రాదు ఇంక ఇంతే అన్నట్టుగైతే మనం అందరం కూడా తెలుగు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక వీడియో అయితే చేయండి, డైనో బ్రో ఒకవేళ కొత్త ఛానల్ కనుక క్రియేట్ చేస్తే, సో ఆ వీడియోలో ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట। సో మరి ఇంకేం చేయలేమన్నా ఛానల్ రిటర్న్ బ్యాక్ రానప్పుడు, సో మనంతటా మనమైతే హెల్ప్ చేయాలి కాబట్టి, సో నేనైతే హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను, బట్ అలా జరగకూడదు అనుకోండి, ఛానల్ అయితే రిటర్న్ బ్యాక్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సో హోప్ బెటర్ అయితే హోప్ చేద్దాం, అంటే మంచి జరగాలని అయితే కోరుకుందాం, ఛానల్ అయితే రిటర్న్ బ్యాక్ రావాలని అయితే అనుకుంటున్నాను, ఒకవేళ రాకపోతే నేనే కాదన్న చాలామంది యూట్యూబర్స్ అయితే సపోర్ట్ చేస్తారు మన డైనో బ్రోకి, సో తప్పకుండా మన సైడ్ నుంచి కూడా హెల్ప్ చేద్దాం, బట్ ఏం జరుగుద్ది ఏంటి అనేది అయితే నేను అఫీషియల్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మరొక వీడియో అయితే చేసి మీకు చెప్తాను, సో అప్పటిదాకా వెయిట్ చేయండి గైస్. ఇంతే అన్న ఇవాళ వీడియో, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నమాట, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, లవ్ యూ ఆల్, టేక్ కేర్।